ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ తో పాటు దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. నిన్న రోజంతా సాగిన ప్రణామాల అనంతరం అర్ధరాత్రి సమయంలో పోలీసుల ముందు వాళ్ళిద్దరూ లొంగిపోయారు. అయితే అంతకుముందు తాము పోలీసులకు లొంగిపోతామని, కానీ తమ ప్రాణాలకు ముప్పు ఉందని, లొంగిపోయేటప్పుడు పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో వాళ్ళిద్దరూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా అర్ధరాత్రి సమయంలో ఉమర్ ఖలీద్, అనిర్బన్లు రహస్య ప్రాంతంలో పోలీసులకు లొంగిపోయారు. దీంతో వెంటనే పోలీసులు వారిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. ఇద్దరిని బుధవారం ఉదయం ఢిల్లీ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.